హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎమ్యాష కిచెన్కి స్వాగతం. నేను ఇవాళ గోధుమ రవ సేమియాతో ఉప్మా చేయబోతున్నాను. గోధుమ రవ సేమియా ఉప్మా కోసము, తర్వాత దీంతోపాటు అల్లం చట్నీ. ఈ సేమియా ఉప్మా చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చలో, ముందుగా గోధుమ రవ ఒక కప్పు, సేమియా ఒక కప్పు, ఉల్లిగడ్డ పెద్ద సైజు ఒకటి, 4 పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి, పెద్ద సైజు టమాటా ఒకటి తురిమి పెట్టుకోవాలి, పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, రుచికి తగినంత ఉప్పు, సేమియా ఉప్మా కోసము తగినంత ఆయిల్, కొత్తిమీర ఒక కప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో నూనె వేసుకోవాలి. సేమియా ఉప్మాకు తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కింది, ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసేసుకుందాము. తాలింపు గింజలు ఫ్రై అయినాయి, ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. పెద్ద సైజ్ ఒకటి ఉల్లిగడ్డ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేగిపోయినాయండి, ఇందులో గోధుమ రవ వేసేసుకోవాలి. సేమియాని ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కలిపి వేసి బాగా ఫ్రై చేయాలి. సేమియా ఉప్మా రెండు కలిసి బాగా ఫ్రై అయింది. ఇవి ఇలాగ ఫ్రై చేసుకుంటేనే సేమియా ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. సేమియా ఉప్మా వేగిపోయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్, టమాటా సన్నగా తురిమేసుకున్నాను, తురుముకున్న టమాటా ఇందులో వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు ఇందులోనే వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా ఫ్రై చేయాలి. ఈ రవ సేమియా ఈ రెండు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లో మనకు ఉప్మాకు ఎన్ని నీళ్ళు పడతాయి అన్ని నీళ్ళు ఇందులో వేసుకుందాము. 2 గ్లాసులున్నర నీళ్ళు పడతాయి. 2.5 గ్లాస్ నీళ్ళు వేసేసాను నేను. ఈ నీళ్ళు వేసేసినాం కదా, 2.5 గ్లాస్ నీళ్ళు వేసాను ఇందులో. సేమియా ఉప్మాకు సరిపోయినంతగా ఇది ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉప్మా ఏ ఉప్మా చేసినా కానీ మీరు ఎలాగా ఫ్రై చేసుకోవాలి, ఫ్రై చేసుకుంటే నూనె వేసి అంత పోపు గింజలోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసుకుందాం. మనకు సన్న కట్ చేసిన కొత్తిమీర వేసేసాను. వేసి ఒక్కసారి బాగా కలిపి వదిలేసాము. ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూసేద్దాం. చూడండి ఎంత లుక్ వేస్తుందో, ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చేస్తుందో. ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం. ఇంత మనం వేసిన నీళ్ళు సరిపోయినాయి. ఇలాగ ఇలాగ పొడి పొడిగా రావాలి, ఈ విధంగా ఉండాలి. ప్లేట్లో తీసేసుకుందాం. అయిపోయింది. గోధుమ రవ సేమియా ఉప్మా రెడీ అండి. దీంతోపాటు అల్లం నీళ్ళ పచ్చడి. అల్లం నీళ్ళ పచ్చడి వీడియో నేను పోస్ట్ చేశాను, ఆ వీడియో చూడండి. అల్లం నీళ్ళ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఉప్మాతో పాటు, సేమియా ఉప్మాతో పాటు అల్లం నీళ్ళ పచ్చడి చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఈ విధంగా చేసుకోవాలి. ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.